హల్లెలూయా దేవుని నామానికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ ఈ రోజు ఉదయమే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యముతో నిన్ను నిద్ర లేపాలన్నదే ఆయన కోరిక ఈ రోజు దేవుని యొక్క వాక్యం సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనం యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి నిదయింపజేసి నీకు సమాధానమును కలుగజేయును గాక అట్టు వారు ఇజ్రాయేలుల మీద నాకును నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదను ప్రేమన దేవుని బిడ్డ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు ప్రవక్తైన మోషే దేవుని చేత పిలవబడినటువంటి మోషే కని అధికారాలు ఇచ్చినటువంటి దేవుడు మోషేతో చెప్తున్నాడు నీ సంఘాన్ని లేక నీ ప్రజలను నా నామమున ఎలాగో ఆశీర్వదించు ఈ మాట పలకటానికి ముందుగా ఇది దైవ శాఖలను ఉద్దేశించి ఈ మాటను చెప్తున్నాడు అతనికి దేవుడు పిలిచి తన సంఘాన్ని కాయమని అప్పచెప్తే నీవి మాట అంటే ఖచ్చితంగా నీ సంఘానికి మేలు కలుగుతుంది కనుక ఈ వాక్యం మీతో మాట్లాడుతుంది ప్రియ దేవుని సంఘమా దైవ సేవకులు ఎలా ఆశీర్వదించాలట దైవ సేవకులు ఎలా దీవించాలట మోషే తన సహోదరుడు తన సహోదరు పిల్లలను కూడా చెప్తున్నాడు దేవుడు మీరు సంఘమును ఇలా ఆశీర్వదించండి ఇప్పుడైతే సంఘమును దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు ఈ యొక్క జీవన విధానంలో ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉండగా ఈ వాక్యం నిన్ను ఓదార్చులాగున నిన్ను ఆశీర్వదించులాగున నీకు స్వస్థత కలుగులాగున నీ దేహంలో ఉన్న మాలిన్యమంతా పోవులాగున నీ కుటుంబము చెట్టుకొకరు పుట్టుకొకరై అయ్యో అని విలపిస్తున్న ఈ సమయంలో దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది భయపడకు దేవుని యొక్క సేవకులు నిన్ను దీవిస్తున్నారు ఇదిగో దేవుని ఒక వాక్యం నిన్ను దీవిస్తుంది నీకు సమాధానం కలుగుతుంది భయపడద్దు 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 నా ప్రియ కుమారుడు ఆ కుమార్తె సమాధానం మీకు కలుగునుగాక అని చెప్పబడ్డాడు వెంటనే ఆయన సన్నిధిలోంచి కాంతి వచ్చి నీ హృదయాన్ని తాగుతుంది నీ కుటుంబంలో ప్రవేశిస్తుంది నీ సంఘములో ప్రవేశిస్తుంది సకల ప్రజల ఎడల కూడా ఆయన కృప దిగి వస్తుంది సకల వారిని ఆశీర్వదించు ముఖ్యంగా ఇది సంఘమును ఉద్దేశించిందే కానీ ఇప్పుడు ఆపత్కాలములో ఉన్నాం గనక సర్వజనులకును ఇట్టి మేలు కలుగులాగిన నీ సన్నిధిలోంచి కాంతి వచ్చి ఈ కోవిడ్-19 మహమ్మారిని విడుదల చేయి ప్రభువా సర్వ భూప్రపంచమంతా అల్లలాడిపోతుంది ప్రభువా వారందరికీ నీ సహాయం చేయి ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్నవారిని అనేకులను కోల్పోయిన కుటుంబాలకి సమాధానం కలుగులాగిన ఈరోజు మోషేతో నువ్వు చెప్పిన మాటను
अदे लेखनमेबी ने चुप्तना प्रभा नी सन्निधि कांति निर्दिंपजेसि वारिकि समाधानम कलुगु चेयलागना नी सहायम एप्पुडू उंडलागना वारि हृदयंलो शांतिनी समाधानमुनु कलुगुलागना मीरु सहायम चेयमनि येसु नाममुलो प्रार्थिस्तुन्नामु तंड्री आमेन్.